విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మీరు కాంపిటీషన్ ఫీల్డ్ లోకి రావడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేయడమే సక్సెస్ అయినట్టు ఎందుకు సార్ ఎందుకు సక్సెస్ అయ్యాము అంటే మనం అప్లై చేసాము అంటే ధైర్యంగా మనం అప్లికేషన్ పెట్టాము మూడు లక్షల మంది అప్లికేషన్ పెట్టారు పదిహేను పదహారు లక్షల మంది ఇంకా అప్లికేషన్ పెట్టలే వాళ్ళు ఎవరు వాళ్ళ దాంట్లో మీరు అప్లికేషన్ పెట్టారు సార్ త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ మెంబర్స్ మీరు కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఎంటర్ అయ్యారు అంటే మీకు ఈ రోజు ఏ సబ్జెక్ట్ పైన అయినా కూడా ఒక అవేర్నెస్ అనే ప్రోగ్రామ్ మీకు తెలిసిపోతుంది సో ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద కాంపిటేటివ్ ఫీల్డ్ అండ్ ఇది మాత్రం తెలుసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సార్ న్యూస్ వచ్చింది జూలై ఫస్ట్ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాండ్ అని చెప్పారు న్యూస్ వచ్చింది అది కేవలం ఇప్పుడు చదువుకున్న విద్యార్థులకు మాత్రమే ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది మీరు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అది బయట వాళ్ళకంతా తెలియదు మహారాష్ట్ర పాలిటిక్స్ ఏమవుతుంది సిన్హా వచ్చారు ఏ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాము అంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండడం వల్ల మనకి బ్రాడ్ అవేర్నెస్ ఏర్పడుతుంది సో దీని ద్వారా అంటే ఒక ఉద్యోగానికి మీరు ఒక అప్లికేషన్ పెట్టడం అనంటే మనం ఇప్పుడు ఈ కంటెంపరీ ఇష్యూస్ పైన ఒక అవగాహన అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి సో ఇదే నేను చదువుకునే టైంలో నుంచి ఇప్పటి వరకు నా ప్రిపరేషన్ లెవెల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను అసలు ఎలా చేయాలి ఏంటో చెప్తాను సార్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చిరంజీవి సార్ గారు ఏం చెప్పారంటే మీరు ఏం చేస్తే సక్సెస్ అవుతారని చెప్పారు నేను ఇప్పుడు ఏం చేస్తే ఫెయిల్ అవుతారని చెప్తాను ఇది మాత్రం గ్యారంటీ చెప్తాను సార్ ఏం చేస్తే మీరు ఫెయిల్ అవుతారు సార్ అంటే టూ మెనీ బుక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో లభించే ఎన్నో రకాల పుస్తకాలు వస్తాయి ఎవరెవరు ఏదో రిఫరెన్స్ చేస్తుంటారు ఆ టూ మెనీ బుక్స్ పుస్తకాలు చూడడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రెయిన్ మగవాళ్ళైతే జుట్టు పోతుంది ఆడవాళ్ళకైతే పిచ్చక్కిపోతుంది ఇది ఇది కామన్ స్టూడెంట్స్కి వచ్చే డౌట్లు వచ్చి మాట్లాడుతున్నాను పాయింట్ నెంబర్ టూ సార్ ఈ బుక్స్లలో ఎలా ప్రిపేర్ కావాలి ప్రిపరేషన్ లెవెల్ ఏంటి ఎలా ప్రిపేర్ కావాలి ఒక స్టాండర్డ్ పుస్తకాలు సార్ చెప్పారు సార్ మనం ఏదైనా కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో మన ప్రిపరేషన్ కావాలంటే ఫస్ట్ బేసిక్స్ టెక్స్ట్ బుక్స్ అండ్ నేను ప్రతి బ్యాచ్కి దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నేను కాంప్యూటివ్ ఫీల్డ్లో ఉన్నాను అంత ముందు నేను స్కూల్స్లో కాలేజెస్లో కూడా నేను టీచింగ్ చేస్తున్నాను ప్రతి పిల్లలకు చెప్పేది ఒకటే సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు మనము చాలా ఆ బేసిక్స్ పుస్తకాలు ఏమైతే ఉంటాయో వాటిపైన ఫస్ట్ మనం చదువుకుంటే చాలా బాగుంటుంది ఈ బేసిక్ పుస్తకాల తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే ఒక స్టాండర్డ్ బుక్స్ అంటాం సో వాట్ ఈస్ స్టాండర్డ్ బుక్స్ సార్ స్టాండర్డ్ పుస్తకాలు అంటే ఏంటి ఒక ఒక ఫ్యాకల్టీ వస్తాడు పుస్తకం రాస్తాడు ఇదే స్టాండర్డ్ అని చెప్తారు మీరు గుడ్డిగా నమ్మడం తప్ప మీకు ఏం తెలియదు ఇది వాస్తవం మీరు ఎప్పుడు రిలేజ్ అవుతారు సార్ స్టాండర్డా కాదా అంటే ఎగ్జామినేషన్ రాసిన తర్వాత సక్సెస్ ఆ ఫెయిల్ చూసుకుంటారు అప్పుడు మీకు అర్థం అప్పటి వరకు మీకు తెలియదు ఇదే పరిస్థితి నేను కూడా ఎదుర్కొన్నాను మా సార్ చెప్పేది ఒకటి సిలబస్లో ఒకటి ఎగ్జామ్ పేపర్లో ఇంకోటి అవుట్ ఇంకా ఇంకా ఎగ్జామ్ అయిపోయిన అవుట్ అప్పుడే డిసైడ్ డిసైడెడ్ సార్ నేను యూపీఎస్సీ మెయిన్స్ మూడు సార్లు రాస్తాను గ్రూప్ వన్ మెయిన్స్ నేను ఐదు సార్లు రాస్తాను వరకు నేను 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 చేసిన తప్పిదాలు ఏంటి సార్ గ్రూప్ వన్ మెయిన్స్తో తప్పిదాలు ఏం చేస్తాను నా మైండ్ అంతా కూడా సార్ చెప్పినట్టు సార్ ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ బిట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశాను మెయిన్స్ వచ్చేసరికి ఆ త్రీ హవర్స్ మూడు గంటలు ఓకే మనకి ఇప్పుడున్న మెయిన్స్ ప్యాటర్న్లో మనకి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ రాయాలండి పదిహేను క్వశ్చన్లు మూడు గంటలు అంటే గంటకు ఐదు క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి ఒక్క క్వశ్చన్ పన్నెండు నిమిషాలు అటెంప్ట్ చేయాలి అని అంటే మీరు ఆలోచించండి ఎంత మైండ్ చాలా షార్ప్గా ఉండాలి మెయిన్స్ అంటే మీరు ఎంత నాలెడ్జ్ మీ మైండ్లో ఉండి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే ఆ పదిహేనుకు పదిహేను అటెంప్ట్ చేయడం అనేది ఎంత కష్టం అనేది మాత్రం తెలుసుకోవాలి దానికి ఏం చేయాలి సార్ మరి కొన్ని టెక్నిక్స్ గుర్తుపెట్టుకోవాలి కొన్ని టిప్స్ గుర్తుపెట్టుకోవాలి కాంప్యూటర్ ఫీల్డ్లో మనకి ఓషియన్ మహాసముద్రం ఇది సో ఈ సిలబస్ అనేది ఒక చిన్నగా చెప్పడానికి వీలదు ఒక్కొక్క పేపర్లో చూసుకున్నట్టు అయితే మీరు ఒక పేపర్ వన్ జర్నలైజ్ చేస్తారు ఏం సార్ జర్నలిస్ట్ ఏ ఏరియాలో జర్నలిస్ చేస్తారు ఎలా ఎలా చదవాలి సార్ చాలా మందికి జర్నలిస్ట్ గురించి పెద్దగా ఐడియా లేదు ఏది పడితే రాస్తుంటారు ఇంకొకటి గమనించిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం క్వశ్చన్ చదువుతాం మనం ఈ క్వశ్చన్ చదివినప్పుడు మనం మెయిన్స్ ముచ్చి మాట్లాడుతున్నాడు మెయిన్స్ చదివినప్పుడు మనము ఎగ్జామిన్ కామెంట్ క్రిటికల్లీ ఎవాల్యువేట్ ఎవాల్యువేట్ ఇవన్నీ ఏమి చూడరు మనం చదివేటప్పుడు క్వశ్చన్ వచ్చిందా ఎస్ అని ఎవడు మొక్కుంటారు క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు ఇమీడియట్లీ బట్ వాడు ఎగ్జామిన్ చేయమన్నాడా డిస్కస్ చేయమన్నాడా కామెంట్ అన్నాడా ఎవాల్యువేట్ అన్నాడా ఇవన్నీ పట్టించుకోకుండా పిల్లలు మెయిన్స్ రాసేటప్పుడు రాసేస్తారు ఆ బయటకు వచ్చి నేను బాగా రాసిన అనుకుంటాను కానీ మార్క్స్ వస్తే అంత పడవండి ఇది ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ కావాలంటే కోచింగ్ చాలా చాలామంది ఇవన్నీ చెప్పరు ఐ నో వెరీ వెల్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ఫీల్డ్లో ఉన్నాను ఎగ్జామిన్ అంటే కూడా ఫ్యాకల్టీస్ తెలియదు కామెంట్ అంటే తెలియదు డిస్కషన్ అంటే తెలియదు చెప్పరు కూడా చెప్పడం మీకు మెయిన్స్ రాసేవాళ్ళు అయితే గ్రూప్ వన్ కామన్గా ఈ మధ్యలో మనకి త్రీ మంత్స్ గ్యాప్ వచ్చినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారు సార్ అంటే మెయిన్స్ ఫస్ట్ ప్రిపరేషన్ చేస్తూ తర్వాత ప్రిలిమినర్కి వెళ్ళిపోతున్నారు ఎలాగని చేసుకోండి అది మీ ఇష్టం మీ ప్రిపరేషన్ లెవెల్ మీకు టైం ఐడియా మీకు ఉంటుంది కాబట్టి కానీ మీరు మెయిన్స్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు మాత్రం లిమిటెడ్ వర్డ్స్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వర్డ్స్ విదిన్ టెన్ మినిట్స్ కూర్చొని రాయాల్సిందే మూడు గంటలు అన్నప్పుడు మూడు గంటల్లో పదిహేను ఆన్సర్లు అటెంప్ట్ మీరు ప్రిపేర్ చేయాల్సిందే ఇది నేను చేస్తే తప్పిదం నేను ఎప్పుడు కూడా మూడు గంటలు కూర్చొని రాయలేకపోయాను మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్ పైన నాకు చాలా గ్రిప్ ఉండే మరొక కొన్ని సబ్జెక్ట్స్ గ్రిప్ లేదు ఒకప్పుడు మనకి అథమెటిక్ రీజనింగ్ వెయిటే చాలా ఎక్కువగా ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా ఉండే నాకేమో నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాను నేను ఈ సబ్జెక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశాను సైన్స్ అండ్ టెక్నాలజీ కోచింగ్ కూడా తీసుకున్నాను నేను అన్ఫార్చునేట్లీ ఇప్పుడే చెప్పాను సార్ చెప్పేది ఒకటి సిలబస్ ఉండేది ఒకటి ఎగ్జామ్ ఇంకో క్వశ్చన్ కనిపిస్తుంది ఇంకా అయిపోయింది ఇంకా మన పని అయిపోయింది ఎగ్జామ్ రాయగానే మనం బయటకు వచ్చేస్తే మనకు అర్థమైపోతుంది ఇంకా ఇంకా నాకు ఈ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు రావు ఆ టైంలో టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వల్వ్ రీ టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ మన దగ్గర నోటిఫికేషన్ లేకపోతే పక్క రాష్ట్రం వెళ్ళి కూడా నేను ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కూడా రాసారు ఏపీ కూడా మెయిన్స్ రాయడం జరిగింది సార్ ఓన్లీ థింగ్ ద కామన్ కామన్ థింగ్ అంటే ఏంటి సార్ ఇక్కడ అంటే మనం ఏ ప్రశ్నను ఎలా మనము మనం తీసుకోవాలి ఆ క్వశ్చన్ ఏంటి క్వశ్చన్ని ఎలా మనము రాయాలనేది చాలా చాలా ముఖ్యమైనది ప్రిలిమినరీ క్వాలిఫై కావడము అంత కష్టం కానే కాదు నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తున్నాను ప్రిలిమినరీ క్వాలిఫై కావడం చాలా ఈజీ పర్టికులర్ గ్రూప్ వన్లో నో నెగిటివ్ మార్క్స్ కొన్ని వెబ్సైట్స్ నెగిటివ్ మార్క్స్ ఇస్తున్నాయని ప్రతిరోజు పిల్లలు వచ్చి ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు నేను అఫీషియల్ వెబ్సైట్ నోటిఫికేషన్లో ఎప్పుడు కూడా నెగిటివ్ మార్క్స్ మెన్షన్ చేయలేదు సో నో నెగిటివ్ మార్క్స్ ఇన్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ అండ్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ ఏపీపీఎస్సీ వాళ్ళకి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి మనకి లేవండి సో లక్కీగా మనకి నెగిటివ్ మార్క్స్ లేవు మరొకటి ఏంటి సార్ అంటే మీరు పాత క్వశ్చన్ పేపర్స్ అని గమనిస్తే టీఎస్పిఎస్సి అంటే ఏపీబిఎస్సీ ఎగ్జామ్ గమనిస్తే క్వశ్చన్స్ అన్నీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి సో నెగిటివ్ క్వశ్చన్ అంటే యూపీఎస్సీ లాగా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అని కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అలా క్వశ్చన్ రావట్లేదు సో అన్నీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చదివితే చాలు వింటే చాలు చూస్తే చాలు ఆన్సర్ పెట్టచ్చు మరి ఏంటి సార్ ఇంత కాంపిటీషన్ ఉంది ఇంత కాంపిటీషన్లో నేను కూడా అప్పుడప్పుడు చెప్తాను నేను కూడా ఈసారి సార్ అటెండ్ చేద్దాం అనుకుంటున్నానంటూ చాలా మంది భయపడపోతున్నారు పిల్లలు చెప్పడం మానేస్తాను క్లాస్లో ఇంకా నేను అన్నాను ఐదు వందల మూడు పోస్టులు ఒక పోస్ట్ నాకు మిగతా పోస్ట్ మీరు తీసుకోవడం చెప్తాను హౌ మెనీ పోస్ట్ వాంట్ సార్ మీకు ఎన్ని కావాలండి మీకు ఒకటే కావాలి కదా ఒక పోస్ట్ ఉన్నా చాలు సో ఐదు వందల మూడు వ్యాకెన్సీస్ ఉన్నాయని అంటే మీకు కావాల్సింది ఒకే ఒక్క వ్యాకెన్సీ మీ ప్రిపరేషన్ అంతా కూడా ఆ పక్షికి గుడ్డులాగా ఇలాగైతే చూసి చెప్తామో అర్జునుడు చెప్పాడో ఆ లెవెల్ ప్రిపరేషన్ మీకు ఉండాలి సో మీరు అంతా ప్రపంచాన్ని చూస్తున్నారు త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ అప్లికేషన్ సార్ ఈరోజు మనకి ఈ మూడు లక్షల అప్లికేషన్ నేను ఎక్కడ సార్ అని అనుకుంటూ కూడా చాలా అండి సార్ చెప్పినట్టు దీంట్లో రెండు లక్షల మంది నాకు తెలుసు ఎంతమంది ఊరికే అప్లై చేసిన వాళ్ళో నాకు తెలుసు నా చేత కూడా అప్లై చేయించారు వాళ్ళు వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయకుండా సార్ కొద్దిగా నా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయండి సార్ అండి అప్పటికప్పుడు నేనే ఫిలప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ని పక్కన పెడితే టాప్ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే యాభై వేల మంది మాత్రమే అసలైన కాంపిటీషన్ ఉంటుంది ఈ యాభై వేల మందిలో మీకు రావాల్సిన మార్క్స్ ఎన్ని సార్ అంటే ప్రిలిమినరీకి ఎగ్జామినేషన్కి సార్ లాస్ట్ టైం నైంటీ వన్ కట్ ఆఫ్ ఉండే టూ థౌజండ్ ట్వెల్వ్ ఎగ్జామ్కి ఈసారి మీరు మినిమమ్ ఒక వంద దాటించుకోండి త్రీ డిజిట్స్ కోర్ దాటించుకోండి వన్ ట్వంటీ క్రాస్ కావడం చాలా కష్టం అండి నేను ముందే చెప్తున్నాను వన్ ట్వంటీ క్రాస్ కావడం కొద్దిగా కష్టమే కానీ వంద దాటించుకుంటే మాత్రం దెన్ మీరు ఈజీగా ప్రిలిమినరీ క్వాలిఫై అయిపోతారు నెక్స్ట్ డే నుంచే మీరు ఇంకా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి లక్కీగా చాలా మందికి ఇన్ఫర్మేటరీ కాంప్లెక్స్ ఉంటుంది దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ ఓకే ఈసారి ఇంటర్వ్యూస్ లేవు కాబట్టి ఇంటర్వ్యూస్ ప్యాటర్న్ తీసేశారు కాబట్టి మీకు ఆ ఫోబియా ఇంటర్వ్యూ ఫోబియా అనేది చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది ఆ ఫోబియా కూడా పోయింది ఇంకా సో సింపుల్ సార్ వెరీ సింపుల్ థింగ్ యూ యూ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి సార్ అంటే మనం ఎలా ఏ సబ్జెక్ట్ టోటల్గా మనకి పదమూడు ఏరియాస్ మీరు చూసే ఉంటారు మీరు గ్రూప్ వన్ ఫిలిమ్స్లో థర్టీన్ ఏరియాస్ చూసే ఉంటారు సో ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్ వస్తాయి సార్ ఎనీ ఐడియా ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్ వస్తాయండి తెలంగాణ ఎవరు చెప్పారు అలాగా అయి ఎవరైనా అఫీషియల్గా వెబ్సైట్లో మీరు చెప్పారా తెలంగాణ చెక్క క్వశ్చన్ వస్తాయి అనుకుంటున్నా మనం అంతే ఇదే ఈ పొరపాటు చేస్తున్నారు తెలంగాణ చెక్క క్వశ్చన్లు వస్తాయి సార్ సైన్స్లో తక్కువ క్వశ్చన్లు వస్తాయి అని సైన్స్ వదిలిపెట్టేస్తారు మీరు ఇంకా ఈ పొరపాటుతో మనకేమవుతుంది సార్ ఎలాగో నూట యాభై నూట యాభై అటెంప్ట్ చేస్తాం నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి అన్నీ మనం బబుల్ చేసుకుంటూ వస్తాము దాంట్లో నూట పది నూట ఇరవై రావడమే గొప్ప సైన్స్ అండ్ టెక్నాలజీలు ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూలు పక్కన పెడితే ఇంకా మీకు ఏ మార్కులు వస్తాయి సార్ సో అలాగని పదమూడు ఏరియాస్లో హండ్రెడ్ పర్సెంట్ పదమూడు ప్రిపేర్ కావాల్సిందే ఏది కూడా వదిలిపెట్టద్దండి మీరు చాలామందికి ఒక భ్రమ తెలంగాణ ఎక్కువ వస్తే సారని చెప్పి ఎవరి అఫీషియల్గా చెప్పారో గ్రూప్ వన్లో చెప్పలేదు మీరు గ్రూప్ టూ తీసుకోండి ఎస్ఆర్ గ్రూప్ టూ తీసుకోండి మనకి యాభై యాభై మార్కులు అక్కడ ఇచ్చారు పేపర్ టూలో పేపర్ త్రీలో పేపర్ ఫోర్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అలా పర్టికులర్గా ఉంది గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఒక ఇమాజినేషన్ ఒక ఊహ మాత్రమే సో ఆ ఊహ నిజం కావాలని భగవంతుని కోరుకుందాం మీరు చదువుతున్నారు కాబట్టి అంతే కదండి అంత మించి ఏం చేయాల్సిన లేదు కదా మనం ఇంకా మరి క్వశ్చన్ సైన్స్లో ఎక్కువ సేం చేస్తారు అంతేనా ఇంకా సైన్స్ లైక్ వస్తే పేపర్ నెక్స్ట్ పడేస్తారు ఇంకొక రూట్ వెతుక్కుంటారు సో దిస్ ఈజ్ నాట్ ద వే ఫర్ అ క్యాండిడేట్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామినేషన్ పదమూడు ఏరియాస్ ఉన్నప్పుడు పదమూడు ఏరియాస్కి మీరు ప్రయారిటీ ఇవ్వండి యూజువల్గా మన పాత క్వశ్చన్ పేపర్ గమనిస్తే ప్రతి ఏరియాలో నుంచి ఒక పది పదిహేను క్వశ్చన్స్ ఇస్తున్నారండి ఓకే టెన్ టు ఫిఫ్టీన్ ఆన్ అండ్ యావరేజ్ టెన్ టు ఫిఫ్టీన్ సార్ ఓకే పాలిటీ తీసుకోండి జాగ్రఫీ తీసుకోండి ఎకానమీ తీసుకోండి కరెంట్ అఫైర్ తీసుకోండి హిస్టరీ తీసుకోండి కల్చర్ తీసుకోండి ఏదైనా తీసుకోండి మీరు ప్రతి ఏరియా నుంచి ఒక పది బిట్లు వస్తాయనే ప్రిపరేషన్లో ఉండాలి ఆ ప్రిపరేషన్ మీరు అన్ని సబ్జెక్ట్స్లో సో అన్ని సబ్జెక్ట్స్లో గ్రిప్ రావడం కొద్ది కష్టం సార్ ఎవరికైనా సరే ఏ ప్రి ఏ క్యాండిడేట్ అయినా సరే ఒక నాలుగైదు ఏరియాస్లో గ్రిప్ బాగా ఉంటుంది ఆ నాలుగైదు సబ్జెక్ట్లే మనం పాలిటీ చెప్పుకుంటాం హిస్టరీ చెప్పుకుంటాం కరెంట్ అఫైర్స్ చెప్పుకుంటాం కల్చర్ చెప్పుకుంటాం అండ్ తెలంగాణ హిస్టరీ తెలంగాణ జాగ్రఫీ ఇలా కొన్ని ఏరియాస్ నుంచి ప్రిపరేషన్ ఒక ఐదు ఆరు ఏరియాలో పర్ఫెక్ట్ గ్రిప్ పెట్టుకోండి ఇంకా మిగతా రెండు మూడు ఏరియాస్లో అట్లీస్ట్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఆ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రిలిమినరీ క్వాలిఫై ఇది మాత్రం చేయొచ్చండి దీంట్లో ఎలాంటి డోకా లేదు మీకు ప్రిలిమ్స్ క్వాలిఫై కావడం పెద్ద హిమాలయన్ టాస్క్ కూడా కాదు ఎందుకంటే ఓన్లీ అక్కడ బబుల్స్ చేయాల్సింది తప్ప ఏం లేదు అక్కడ క్వశ్చన్కి ఆన్సర్ క్లియర్గా కనిపిస్తుంది అక్కడ మనకి అంతమీద చేయాల్సింది ఏం లేదు సో జస్ట్ ఆ మెమరీ సార్ లాట్ ఆఫ్ థింగ్స్ సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ప్రతి సబ్జెక్ట్కి కొన్ని గుర్తులు పెట్టుకోవాలి అంటే కొన్ని నెమోనిక్స్ అంటాం కొన్ని కోడి గుర్తులు కొండ గుర్తులు బండ గుర్తులు అంటే రకరకాల గుర్తులు ఉంటాయి మనం రకరకాల భాషలో మాట్లాడుకుంటాం మనం సో ఎలా సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే సార్ పాలిటీలో చాలా ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం అవునా కదా ఏ ఆర్టికల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే నేను క్లాస్లో ఎప్పుడు పాలిటీ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేను చెప్తుంటాను ఫండమెంటల్ డ్యూటీస్కి ఆ ఏ నుంచి జే వరకు ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క గుర్తు చెప్పేస్తాను సో నా విద్యార్థులు ఎవరైనా కూడా ఫండమెంటల్ డ్యూటీస్ రాత్రి రెండు గంటలు ఫోన్ చేసి చెప్పినప్పుడు చెప్పేస్తారు వాడు అంత ఈజీ అయిపోతుంది సో అలాంటి టెక్నిక్స్ అలాంటి ఒక టెక్నిక్స్ సార్ ఎందుకంటే దిస్ ఈజ్ ద సిలబస్ ఆఫ్ ఓషియన్ సో అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కొన్ని టెక్నిక్స్ గుర్తుపెట్టుకోవాలి సో ఆ టెక్నిక్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ సో వాట్ ఈస్ స్టాండర్డ్ సార్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ అంటే ఏంటి ఎవరెవరు ఏదో రిఫర్ చేస్తారు టెక్స్ట్ బుక్ స్టాండర్డ్ కాదండి మార్కెట్లో ఉన్న టెక్స్ట్ బుక్లో అందరినీ సంప్రదించి సీనియర్స్ని సంప్రదించి ఇది ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ అనే ఒక నిర్ధారణకు రావాలంటే ఆ టెక్స్ట్ బుక్లో నుంచి ఇంతమందికి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి ఎంతమంది ఆ బుక్ని రెఫర్ చేస్తున్నారు టీఎస్పిసి రెఫర్ చేసిన పుస్తకాలు ఏంటి సో తెలుగు అకాడమీ అనేది హండ్రెడ్ పర్సెంట్ రెఫర్ చేస్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ చదువుకోండి అది లేకున్నా కూడా చాలామందికి అవైలబిలిటీ ఇప్పుడు లేదు కొంచెం షార్టేజ్గా నడుస్తున్నాయి లేకున్నా కూడా మీ ప్రపంచం మొత్తం మీ చేతిలోనే ఉందండి మొబైల్ ఫోన్లో నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి సో ఏ క్వశ్చన్ అయినా ఏ డౌట్ అయినా కూడా ఇమీడియట్గా మీరు మొబైల్లో ఒక చిన్న టైప్ చేస్తే చాలు గూగుల్లో ఇమీడియట్గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది సో నథింగ్ టు వరీ సార్ ఇప్పుడు చూడండి సార్ ఎప్పుడు కోచింగ్ సెంటర్ లేకున్నా కూడా సార్ సక్సెస్ అయ్యాడు అంటే కోచింగ్ సెంటర్స్ అనేది ప్రతి విద్యార్థిని నేను చెప్తాను థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే మనకు ఒక దిశ ఒక నిర్దేశం మాత్రం చూపిస్తుంది కానీ మిగతా అంతా మన సెల్ఫ్ అండి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఇంట్లో కూర్చొని చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మన కళ్ళ ముందు ఎదురుగా ఎగ్జాంపుల్ సార్ కనిపిస్తున్నారు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయండి ఒక రేషన్ షాప్ అతను కూడా ఐఆర్ఎస్ అయ్యాడు ఒక రైతు బిడ్డ కూడా ఐపీఎస్ అయ్యాడు మా ఫ్రెండ్ కూడా ఒక ఒక అతను చూస్తే కటిక దరిద్రం నుంచి వచ్చిన అతను వాళ్ళ ఐఆర్ఎస్ కస్టమ్స్ ఆఫీసర్గా చెన్నైలో చేస్తున్నాడు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకి సో ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం ఇన్స్పిరేషన్ తీసుకోండి నాకే ఎందుకు కష్టాలు నేనే ఎందుకు ఇలా ఇలా అవుతుందని మాత్రం ఎప్పుడూ అనుకోదు మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి ఇది ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి సో మనకే కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు ఎదుర్కొనే సత్తా మనలో ఉంటుంది కాబట్టి యువర్ ఆల్ పొటెన్షియల్ క్యాండిడేట్స్ మీరందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఆ ఇరవై ఐదు వేల మందిలో మీరు నెక్స్ట్ మీరు మెయిన్స్ రాసేవాళ్ళు మీరు అందరూ ఇక్కడ ఉంటారు చికెపల్లి సెంటర్ అలాంటిది ఇది ఈ లైబ్రరీ అలాంటిది ఇది ఈ లైబ్రరీ ఈ గ్రంథాలయం ఇది ఇదొక ఆలయం ఇది అప్పుడు మేము చదువుకున్న టైంలో టూ థౌజండ్ సిక్స్ సెవెన్ బ్యాచెస్ టైంలో ఇన్ని రిసోర్సెస్ ఇన్ని పుస్తకాలు లేవండి సో మాకు అప్పుడు ఎకనామికల్లీ కూడా ఆర్ నాట్ దట్ మచ్ పొటెన్షియల్ సో అందుకోసం నేను క్లాసులు చెప్పుకుంటూ నేను ప్రిపరేషన్కి నేను వెళ్ళేవాళ్ళు సో దట్ నాకు అలా రెండు మూడు సబ్జెక్టులో గ్రిప్లు వచ్చాయి సార్ చెప్పినట్టు ఇంకో ముఖ్యమైన పాయింట్ అంటే ఒక ఇద్దరు నుంచి ముగ్గురు ఒక చిన్న టీమ్గా ఏర్పాటు చేసుకోండి ఇద్దరు నుంచి ముగ్గురు మాత్రమే ఎక్కువ మంది టీం అవుతే అది టీం కాదు ఇంకా వేరే విధంగా వెళ్ళిపోతుంది ఐ నో వెరీ వెల్ సార్ చెప్పినట్టు డిస్కస్ చేయండి సబ్జెక్ట్ డిబేట్ మాత్రం చేయకండి చాలామంది సబ్జెక్టులో డిబేట్ చేస్తుంటారు ఆయనకేదో వచ్చినట్టు ఎక్కువ చెప్తుంటారు అలా చేయకూడదని నీకే పాయింట్ వస్తే ఆ పాయింట్ చెప్పండి వాడికే పాయింట్ వస్తే ఆ పాయింట్ తీసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ అవుట్ చేసుకోండి సో ఇలా రకరకాల వేలు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ద మోర్ యూ రైట్ ద మోర్ యూ రిమెంబర్ ఎన్నిసార్లు రాస్తే అన్నిసార్లు మీకు గుర్తుంటాయి నంబర్ ఆఫ్ టైమ్స్ మీ పుస్తకాలు మొత్తం కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాస్తూ వెళ్తుండాలి ఎన్నిసార్లు మీరు రాస్తూ ఉంటే మీకు అంత మెమరీ పవర్ ఉంటుంది మీ క్లాస్ నోట్సే మీకు ఇచ్చే క్లాస్ నోట్స్ మీ దగ్గర ఉండే మెటీరియలే మీరు సొంతంగా హ్యాండ్ రైటింగ్ అనేది మీకు ఎక్కువగా మెమరీ పవర్ ఉంటుంది వేరే వాడు ఇచ్చిన దానికంటే ఆ ప్రయత్నం చేయండి ప్రతి సబ్జెక్ట్లో ప్రతి సబ్జెక్ట్లో ఒక లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఈవెన్ నా జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఆల్సో దాన్ని చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు ఒక లెసన్ ఏంటి ఆ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అట్లీస్ట్ ఒక్కొక్క లెసన్కి ఒక పది పదిహేను పాయింట్లు తీసుకోండి అలా ప్రతి దాంట్లో ప్రిపేర్ అయిపోతే మాత్రం ఒకేసారి ఆ నోట్స్ మీకు ఉంటుంది చూసారా ఈ అదే మీకు బైబిల్ అదే భగవద్గీత అదే కూడా మీకు ఇంకా 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 తిరిగేలేదు మీ నోట్స్కు ఉన్న శక్తి ఇంకా ఎవరు ఏ నోట్స్కు లేదు బయట ఎన్ని నెంబర్ ఆఫ్ థింగ్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి చాలామంది విద్యార్థులు తెచ్చిస్తుంటారు సార్ ఇదేం సార్ ఈ బుక్ ఏం సార్ ఆ బుక్ ఏం సార్ అన్ని తప్పులే ఎన్ని తప్పులు ఉంటాయంటే అన్ని తప్పులు ఉంటాయి ఆ పుస్తకాల్లో అది చాలామంది తెలియదు వాళ్ళు అలాగే చదువుకొని పోతుంటారు ఎప్పుడైతే నేను క్లాస్లో చెప్పేటప్పుడు ఆ బుక్ తీసుకొని వస్తుంటారు సార్ ఇదేం సార్ అలా ఉంది సార్ అంట చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇరవై నాలుగు గంటల్లో వ్యక్తిని అరెస్ట్ చేస్తే వ్యక్తిని కోర్టులో హాజరుపరచాలని ఉంది కదా ఇంక్లూడింగ్ జర్నీ టైమా ఎక్స్క్లూడింగ్ జర్నీ టైమా ఇంక్లూడింగ్ జర్నీ టైం అంటే అని 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 మీ ఐడియా ఉందా అరెస్ట్ చేసిన దాని తర్వాత ఇంక్లూడింగ్ జర్నీ టైం అండి జర్నీ టైం అంటే వాడు ఇప్పుడు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో వ్యక్తి ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేస్తే అక్కడ నుంచి ఇక్కడికి ఇరవై నాలుగు గంటలు రాగలుగుతారు వాడు అర్థం కాదు మరి ఇంక్లూడింగ్ ఎక్స్లూడింగ్ ఏంటి సార్ నేను ఒక పోలీస్ ఆఫీసర్ మా ఫ్రెండ్ని అడిగాను వాడు అడితే ఇంక్లూడింగ్ అంటే పోలీస్ స్టేషన్ నుంచి మెజిస్ట్రేట్ హాల్ వరకు ఎక్స్క్లూడింగ్ అంటే ఎక్కడో అరెస్ట్ అయిన వ్యక్తిని తీసుకురావడానికి కష్టం కదా ఈ క్లారిటీ మిస్సింగ్ వాడు ఇంక్లూడింగ్ అని చదువుకుంటాడు రేపు బిట్ అలాగే వస్తూ అలాగే పెడతాడు ఇదే ప్రాబ్లం ఇలా విద్యార్థులు ఎంతోమంది ఉన్నారండి అవేర్నెస్ లేక పుస్తకాలు తప్పులు అలాగే ఆ తప్పులు ఒప్పులాగా అనుకొని చదువుకొని పో వెళ్తున్నారు పిల్లలు ఏంటి ప్రాబ్లం అంటే క్లారిటీ లేక తెలియక వాళ్ళకి ఆ సబ్జెక్ట్ తెలి ఎప్పుడు తెలుస్తుంది సార్ అంటే ఎగ్జామినేషన్ వెళ్ళాక బిట్టు పెట్టాక మీరు ఇచ్చిన బిట్టు మీరు పెట్టిన బిట్టుకి టీఎస్బీఎస్కి రాంగ్ అని తెలిస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అప్పటి వరకు మీరు ఏరు అండి ఎలా ఏ రేంజ్ ఆఫ్ థింగ్ అంటే ఎలా ప్రిపేర్ కావాలి ఎక్కడ మనం తప్పులు చేస్తున్నాము ఓకే ఆ తప్పులు సరిదిద్దుకుంటే ఎలా మనకి ఉద్యోగం వస్తుంది అనేది ఒక చిన్న అంటే ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలా ఈ అసలు ఒక చక్కటి అవకాశం కల్పించిన మన దేవేందర్ గారికి అసలు ఆయనకి ఎలా ఎలా మీకు అభినందన చెప్పాలో నాకు తెలియట్లేదు సార్ ఎందుకంటే మీరు ఈ చేసిన ప్రోగ్రామ్కి దాదాపు ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో రేపు నాకు తెలిసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అవుతారు సార్ ఇక్కడ ఎందుకంటే సార్ మోటివేషన్ ఇక్కడ ఉన్న మన చిరంజీవి సార్ కానివ్వండి రేవి ప్రసార్ కానివ్వండి సీదర్ సార్ కానివ్వండి వీళ్ళందరూ ఒక ఇన్స్పిరేషన్ అండి మనకంతా కూడా మన నాకు కూడా చదువుకుంటప్పుడు చాలామంది ఐపీఎస్ ఇన్స్పిరేషన్ అయ్యారు కానీ మనం అనుకోకుండా నాకు ఆ రీచ్ కాలేకపోయాను సో ఆ ఇన్స్పిరేషన్ ఎంత బూస్టప్ వస్తుందంటే మనకి ఒక వ్యక్తి నా మీద ఐపీఎస్ ఆఫీసర్కి చేశాడు చేస్తే నా బాడీలో ఉన్న గూస్ బంప్స్ వచ్చేసాడు నాకు నా మీద ఆ రవి చెప్పడం సక్సెస్ అయినాక చేశాడు అని ఎవరో కాదు ఇప్పుడు ఏపీసీఎంకి చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా చేస్తున్నారు చేసి ఆ రవి చెప్పడం అని చెప్పాడు సో అలా ఒక ఒక సక్సెస్ అయిన క్యాండిడేట్ ఒక చేయిస్తే మనకి ఎంత వస్తుందో ఇక్కడ మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి మన సార్ చిరంజీవి సార్ చూడండి ఎన్ని ఎగ్జామ్స్ రాశాడు ఎన్నిసార్లు పాస్ అయ్యాడు కోచింగ్ సెంటర్లు అడుగు పెట్టకుండా పాస్ అయ్యాడంటే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి చిరంజీవి సార్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను అయితే ఇంకా వెయిట్ నో డౌట్ అబౌట్ దిస్తాను సో కోచింగ్ సెంటర్ని బ్లైండ్గా నమ్మేదానికంటే ఇలాంటి లైవ్ ఎగ్జాంపుల్ కరెంట్ ఎగ్జాంపుల్ సన్ ఆఫ్ ది సాయిల్ ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తి నిజామాబాద్ బిడ్డ మీకు అర్థం చేసుకొని ఇంకా ఇంతకంటే మీకు స్ఫూర్తి ఏం కావాలి ఇంకా ఇమ్మీడియట్గా మీరు ఇంకా నాకు తెలిసి ఈ ఈ ఈ మీటింగ్ తర్వాత మీరు రాత్రి పగలు చదువుతుంటారు పొద్దున్న అలారం పెట్టుకోవాల్సిన అవసరం మీకు లేదు ఆటోమేటిక్గా మూడు వందల వేసేస్తారు మీరు ఇంకా నో నీడ్ ఆఫ్ అలారం వాళ్ళు నాకు తెలుసు అండి విద్యార్థులు చదువుకునే కాలంలో మన నేను మార్నింగ్ త్రీ త్రీ థర్టీకి లేవా అంటే అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఆటోమేటిక్గా లేచేస్తుంది మన సైకాలజీ చెప్పేస్తుంది మన బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది మనకి ఆ ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది సార్ ఫోన్ వాడాలన్నా ఫోన్ పడేలా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఫోన్ మీరే పడేస్తారు ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ మీరే చేస్తారు ఇంట్లో నుంచి బయటికి రారు ఎండ తగలకుండా సార్ నాలుగు ప్రిపేర్ అయ్యా నేను ఒక మంత్ ప్రిపేర్ అయ్యాను సార్ నేను అంతే ఎండ తగలకుండా ఓన్లీ వన్ మంత్ కూర్చున్నాను బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ క్లియర్ మెయిన్స్ లెవెల్ ఎగ్జామినేషన్ బట్ ఈరోజు నేను గర్వపడుతున్నాను నా లాగా ఏ విద్యార్థి కూడా బాధపడకుండా ఉండాలి కాబట్టి నేను ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవుతున్నాను నేను ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవుతున్నాను అండ్ మోర్ ఓవర్ నేను రైట్ ఫ్రమ్ ద బెగిని నేను ఫస్ట్ ప్రయారిటీ బీసీ మైనారిటీ ఎస్టీ స్టడీ సర్కిల్కే ఇస్తాను ఈవెన్ దో అక్కడ పేమెంట్ తక్కువ ఇచ్చినా కూడా ఎందుకంటే ఆ విద్యార్థులకి మాత్రమే వాళ్ళకి ఆకలి బాధ అని తెలుసు నేను కూడా అదే బీసీ స్టడీ సర్కిల్ చదువుకున్న విద్యార్థి టూ థౌజండ్ సెవెన్లో టూ థౌసండ్ ఎయిట్లో నేను ఫ్యాకల్టీస్కి ఫోన్ చేసి పిలిచిన వ్యక్తిని నేను సార్ రండి సార్ ప్లీజ్ దయచేసి క్లాస్ అప్పండి సార్ అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఇప్పటి పరిస్థితి కాదండి ఈవెన్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద అండర్టేక్ ద మైనార్టీ స్టడీ సర్కిల్ని సపరేట్ చేస్తారు ఎస్సీ అని సపరేట్ చేస్తారు ఎస్టీ అని సపరేట్ చేస్తారు ప్రతి జిల్లాలో కూడా ఒక స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేస్తారు ఆన్లైన్ కోచింగ్ ఈవెన్ కరోనా టైంలో కూడా ఆన్లైన్ కోచింగ్ కూడా నేను ఇచ్చారు సో ఆ విద్యార్థులకి గవర్నమెంట్ ఏదో విధంగా రీచ్ కావాలి ఒకప్పుడు లాగా మాత్రం గవర్నమెంట్ లేదు ఒకప్పుడు లాగా విద్యార్థులు కూడా లేరు అప్పటిలాగా విద్యార్థులకు లేదు ఇప్పుడు విద్యార్థులకి అవగాహన కార్యక్రమం ఎక్కువగా ఉంది తెలుసుకుంటున్నారు ప్రిపరేషన్ కూడా బాగా అవుతున్నారు కానీ ఓన్లీ థింగ్ ఏం సార్ అంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్ కన్ఫ్యూజన్ గైడెన్స్ కరెక్ట్గా లేక కన్ఫ్యూజన్ తోటి విద్యార్థులకు ఎక్కడ ఏ చదవాలి ఏ టైంలో ఏం చదవాలి ఎప్పుడు చదవాలి ఎలా ప్రిపేర్ కావాలనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఆ ఆ డైలమాలో ఉండిపోతున్నారు సో ఆ ఎప్పుడైతే మీరు ఆ డైలమాని ఆ బ్రేక్ చేస్తారో ఆ బ్రేక్ చేస్తే వెంటనే ఇమ్మీడియట్గా మీకు అంతా సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది మీరు నేర్చుకోవాల్సింది ఇలా మీరు ఒకసారి మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే ఉంటుందో ఒకసారి మార్చుకోండి ఇప్పటివరకు చేసింది ఒకటి ఇక పైన ఇంకో విధంగా ప్రిపరేషన్ చేసుకోండి సో ఆల్రెడీ ప్రిపరేషన్ చేసేవాళ్ళు ప్రిలిమినరీకి కాన్ఫిడెన్స్గా ఉన్నవాళ్ళు గో ఫర్ ద మెయిన్స్ అట్లీస్ట్ మెయిన్స్ వన్ మంత్కే చేయండి ఆ తర్వాత లాస్ట్ టూ మంత్స్ సెప్టెంబర్ ఆగస్ట్ మిడ్ నుంచి అక్టోబర్ సిక్స్టీన్త్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్ను వచ్చినవి ఆన్సర్ చూసుకోండి రానివి ఎక్కడ మిస్ అయ్యాం ఏ ఏరియాలో మిస్ అయ్యాం సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్ తీసుకోవాలి అక్కడ వెళ్ళిపోవాలి ఎందుకు నేను ఈ తప్పు పెట్టాను మరొకటి ఎగ్జామ్ రాసేటప్పుడు ఫోబియా అనేది గ్యారంటీగా ఉంటుంది నేను ఫెయిల్ అవ్వడానికి కారణం ఫోబియా ఈ ఎగ్జామ్ కానీ నేను క్వాలిఫై కాకపోతే నా బ్రతికేంటి అనే ఆలోచన ఎక్కువగా ఉండే నాకు దాని ద్వారా నేను తెలిసిన బిట్లు కూడా చాలాసార్లు తప్పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇది ఒక్కటి మాత్రం ఓవర్కమ్ కావాల్సిందే ఎగ్జామినేషన్ ఫోబియా అన్నీ మర్చిపోండి ఎంత ఫ్రీ మైండ్గా ప్రిపేర్ అవుతే అంత మంచిది ఎంత ఫ్రీ మైండెడ్ ఫర్ గెట్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెన్ విత్ యూ ఇంతకుముందు జరిగినన్ని కూడా మర్చిపోండి ఇప్పుడు ఇక్కడ కూర్చుంటున్నాడు ప్రపంచం మొత్తం పుస్తకమే తల దించుకొని చదివితే రేపు తల ఎత్తుకొని బతుకుతారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి అందరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ప్రపంచాన్ని మొత్తం మర్చిపోండి మీరు అందరు కూడా ఒక మూడు నెలలు ఈ రోజు నుంచి మూడు నెలలు అక్టోబర్ సిక్స్టీన్త్ వరకు ప్రపంచం అనేదే మీకు తెలియదు కేవలం మీ మొబైల్ ఫోన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్స్ అప్డేట్ కరెంట్ అఫైర్ తీసుకోండి పుస్తకాలు ముందు పెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్ అంతా రాసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాబట్టి నన్ను అడగండి ఎక్కడ ల్యాకింగో ఏంటో అనేది కూడా మీకు చెప్పాను ఎలా ప్రిపేర్ అవుతే సక్సెస్ అవుతారు ఎలా ప్రిపేర్ కాకపోతే మీరు ఏ విధంగా మీరు వెళ్ళాలో ఏ విధంగా వెళ్ళకూడదు అనేది క్లియర్ కట్గా ఈరోజు మీకు అర్థమై ఉంటుంది ఓకే సో ఈ ఇలా ప్రిపరేషన్ చేస్తే అక్టోబర్ సిక్స్టీన్త్ హండ్రెడ్ పర్సెంట్ డే వన్ ఇంకా సెవెంటీన్ నుంచి మెయిన్ స్టార్ట్ చేయండి ఓకే వితౌట్ ఎనీ డౌట్ సెవెంటీత్ నుంచి మీకు ఎలాగో ఫిబ్రవరిలో ఎగ్జామ్ చెప్పేశారు ఫోర్ మంత్స్ ఈస్ ఎనఫ్ అండి నాలుగు నెలలు చాలు మెయిన్స్కి సో ఓన్లీ థింగ్ ఈజ్ హౌ టు రైట్ ద మెయిన్స్ విత్ ఇన్ టూ ఫిఫ్టీ వర్డ్స్ దెర్ ఇస్ నో అడిషనల్స్ ఇన్ ద మెయిన్స్ మెయిన్స్ మీకు అడిషనల్స్ ఒకప్పుడు మాకు పదిహేను నిమిష నిమిషాల తర్వాత అడిషనల్ అని చెప్పి పిలిచి భయపడిచేవాళ్ళు చాలా మంది ఎగ్జామ్ అవగానే హాఫ్ అన్ అవర్ అడిషనల్ అంటుండే మాకు భయమవుతుండే అంత వీడు వీడని చెప్పి ఇప్పుడు అలా ఏం లేదు ఇప్పుడు మనకి ఓన్లీ వన్ బుక్ లెట్ లాగా దీంట్లో ఒకటే బుక్లెట్ బుక్లెట్లో పదిహేను క్వశ్చన్ రాసేయాల్సిందే పదిహేను క్వశ్చన్ దెర్ ఈస్ నో అడిషనల్ స్పేస్ ఆల్సో మీకు అడిషనల్ స్పేస్ లేదు గ్రూప్ వన్లో బ్రాడ్ రూల్స్ ఉంటాయి ఓకే టూ ఫిఫ్టీ వర్డ్స్కి లిమిటెడ్ మీరు ఇంకో ఎక్స్ట్రా రాస్తామన్నా లేదు తక్కువ రాస్తామన్న లేదు ఇదే చాలా కష్టం ఎక్కువ రాయొచ్చు బాహుబలి స్టోరీలు కూడా రాస్తున్న సందర్భాల్లో బీటెక్లో అలా ఎక్కువ రాస్తే కుదరదు సో తక్కువ రాయాలన్నా కూడా మీకు ప్రాబ్లం అవుతుంది సో ఎగ్జాక్ట్లీ మీరు ఎంత రాయాలి ఏ విధంగా రాయాలి అనేది ఒక ప్రతి ఏరియాకి ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోవాలి ప్రతి ఏడా పది పదిహేను పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి మెయిన్ స్ట్రాటజీ ప్రిలిమినరీ ఇన్స్టాంట్ మెమరీ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేపర్ సాల్వ్ చేయండి ఈవెన్ ఇట్ ఈస్ ద బ్యాంక్ పీఓస్ ఎగ్జామినేషన్ ఈవెన్ ఇట్ ఈస్ ద యూపీఎస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏ ఎగ్జామ్స్ అయినా కూడా మ్యాక్సిమం అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ లాస్ట్ టూ మంత్స్ ఇదే పని చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్